ప్రేమైన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనం అందరము ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ పిల్లలమైన మేము ఎంతో గర్వంగా క్రైస్తవత్వముతో తండ్రి మరి మేము బ్రతుకుచుండగా మా జీవితాల్లో తండ్రి క్రీస్తుని చూపించు, మరి ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క దేవుని వాక్కులను మా జీవితంలో నెరవేర్చడానికి సహాయం చేయండి దేవా. మా జీవితాంతం వరకు క్రీస్తు మార్గంలో నడవడానికి సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేయండి. అలాగే తండ్రి, ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి బాధపడుచున్నారో వారికి తోడుగా అండగానే మీరు నిలబడండి తండ్రి. ఎంతమంది అయితే తండ్రి ఇదిగో దేవా వ్యాధితో బాధపడుచున్నారో వారికి రక్షణ కలగజేయండి, వారికి స్వస్థత కలగజేయండి తండ్రి. మా దేశాన్ని కాపాడండి, మా దేశ ప్రజలను తండ్రి క్షమించి మా యొక్క పరిస్థితులను, ఈ యొక్క ఉన్నటువంటి పరిస్థితులను మాకు దూరం చేయండి తండ్రి. మంచి పరిస్థితులను మాకు దయచేయండి తండ్రి. దేవా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నామాన్ని తెలుసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి వారి మనోనేత్రములు తెరవమని, పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు నామములు అడిగి పెట్టుకుని వచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనమందరము ఒక పాట పాడుకుందాము. ఎన్ని తలచినా ఏది అడిగినా అనే పాట పాడుకుందాం. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.
బాధలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. ఆపదలో నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా, నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. గడిచిన వారంలో మనము న్యాయాధిపతులు 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనము చదువుకున్నాము. 12వ అధ్యాయంలో ఎఫ్రాయిమీలు యెఫ్తాతో కలహపడటము మరియు యెఫ్తా మరణము, ఇబ్బాను, ఏలోను, అద్దోను అనే న్యాయాధిపతుల యొక్క పాలన గురించి మనము 12వ అధ్యాయంలో చదువుకున్నాము. 13వ అధ్యాయంలో ఇజ్రాయేల్ జనులు 40 సంవత్సరములు ఫిలిస్తీయుల వారి యొక్క సేవలో ఉండడము, మానోహ భార్యకు ఒక దూత ప్రత్యక్షమవడము, మానోహకు మరి మానోహ దహన బలి అర్పించడము, మరియు సంసోను యొక్క అధ్యాయంలో మరి ఆయన యొక్క జనన గురించి కూడా మనము చదువుకున్నాము. 14వ అధ్యాయంలో ఫిలిస్తీయుల స్త్రీని సంసోను వివాహం చేసుకోవాలని ఎంతో ఆశపడతాడు. తర్వాత అతను ఒక సింహమును చంపడము మరియు ఒక విప్పుడు కథను వారికి వేయడము, తదుపరి ఒక వివాహ విందుని వారు భోజనం చేయడము, చివరిగా ఫిలిస్తీయులను ఆయన ఒక 30 మందిని చంపడము. 15వ అధ్యాయంలో సంసోను భార్య అతనికి నిషేధింపబడడం, దాని నిమిత్తమై ఫిలిస్తీల పంటలను అతడు తగలబెట్టడము, తదుపరి యూదులు అతన్ని బంధించి ఫిలిస్తీలకు అప్పగించడము, అతడు గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీలను సంహరించడము మనము చదువుకున్నాము. 16వ అధ్యాయంలో గాజా పట్టణ ద్వారమునకు తీసుకొని పోవడము, ఫిలిస్తీల సర్దారులు లంచము ఇచ్చుటచే దలీల అతన్ని లాలించి లొంగు తీసుకోవడము, అతను మరి చివరిగా లోపరచబడతాడు, ఫిలిస్తీలు అతని కన్నులు పీకేస్తారు. తర్వాత పండగ సమయంలో సంసోను మరణిస్తాడు. దానికంటే ముందుగా ఆ యొక్క 2 స్తంభములను పడగొట్టి దేవుని ద్వారా బలమును పొందుకొని ఆయన వారందరినీ చంపేయడము జరుగుతుంది. ఈరోజు మనము 17వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనము దేవుని వాక్యమును చదువుకుందాం. 17వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు దయచేసి మీరు మీ గ్రంథములను తెరిచి నాతో పాటు చదవాలని కోరుచున్నాను. 17వ అధ్యాయము ఇంట్రడక్షన్. 17వ అధ్యాయంలో మీకా మోసం చేసి తీసుకునే ధనమును తన తల్లికి తిరిగి ఇచ్చేస్తాడు, ఆమె దానితో ఒక విగ్రహము చేస్తుంది, మీకా విగ్రహారాధన చేస్తాడు, అతడు ఒక లేవీనికి జీతం ఇచ్చి యాజకత్వమునకు నియమించుకుంటాడు. ఈ యొక్క సంగతులు మనము 17వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. మొదటి నుంచి 17వ అధ్యాయము. మీకా అను ఒకడు ఎఫ్రాయిమీల మన్య దేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1,100 వెండి రూకలు నా యొద్దనున్నవి, ఇదిగో నేను వాటిని తీసుకుంటుని అని ఆమెతో చెప్పగా అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను.
అతడు ఆ 1,000 రూకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె పోత విగ్రహము చేయించుటకై కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనను. నేను అతడు ఆ రూకలను తన తల్లికి ఇయగా, ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. మీకాను ఆ మనిషినికి దేవమందిరం ఒకటి యుండెను. మరియు అతడు ఎఫోదను గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన యొక్క యవ్వనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రామీయుల మన్య దేశములోనున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని అతని అడగగా అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను. నాకు దొరకగల చోట నివసించుటకు పోచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడిగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 1,000 రూకలను ఒక దుస్తు బట్టలను ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనిషిని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు తన కుమారులలో ఒకని వలె ఉండెను. మీకా ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. 18వ అధ్యాయంలో దాను గోత్రము వారు ఒక శాస్త్రమును అన్వేషించడము, వారు లాయిషును లొంగదీసుకోవడము, చివరిగా వారు విగ్రహారాధన ప్రారంభించడం గురించి మనము చదువుకుంటాము. 18వ అధ్యాయము మొదటి నుంచి, ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, మరియు ఇజ్రాయేల గోత్రములలో ఆ దినము వరకు దానియేలు స్వాస్థము పొంది ఉండలేదు. గనక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థము వెదకుకొనుటకై వారు బయలుదేరి యుండిరి. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానియేలు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొర్యా నుండి ఎస్తాయేలు నుండి పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించరని వారితో చెప్పగా వారు ఎఫ్రామీయుల మన్యమునున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి అన్నప్పుడు లేవీయుడైన ఆ యవ్వనుని స్వరము పోల్చి ఆ వైపున తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగినదని అడగగా అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిస్తున్నాడు, నేను అతనికి యాజకుడనే ఉన్నానని వారితో చెప్పాను. అప్పుడు వారు, మేము చేయబో పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుము అని అతనితో అనగా, ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయుషునకు వచ్చి దానిలోని జనము సీదోనీలలే సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలము పొందిన వాడెవడను లేకపోవుటయు ఏమాత్రమునైనను అవమానపరచగల వాడెవడను ఆ దేశములో లేకపోవుటయు వారు సీదోనీయులకు దూరస్థులై
ఏ మనుషులతోనూ సాంగత్యము లేకున్నటయు చూచిరి. వారు జొర్యాలోను ఎస్తాయోలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు మీ తాత్పర్యం ఏమిటని అడిగిరి. అందుకు వారు లెండి వారి మీద పడదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహుమంచిది, మీరు ఊరకనున్నారేమి, ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. జనులు నిర్భయముగానున్నారు గనక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది, దేవుడు మా చేతికి దానిని అప్పగించును, భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచ్చట కొదవలేదనిరి. అప్పుడు జెర్యాలోను ఎస్తాయోలులోను ఉన్న దానీయులైన 600 మంది యుద్ధ ఆయుధములు కట్టుకొని అక్కడి నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమటనుండది. అక్కడి నుండి వారు ఎఫ్రామీల మన్య ప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి ఈ ఇంటలో ఎఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహములను ఉన్నవని మీరు ఎరుగరా, మీరేమి చేయవలను దాని యోచన చేయుడనగా వారు ఆ తట్టు తిరిగి లేవీడైన యవనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి. దానీయులైన 600 మంది తమ యుద్ధ ఆయుధములను కట్టుకొని గవిని వాకిట నిలుచుండగా దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపలకు జొచ్చి ఆ ప్రతిమను ఎఫోదును గృహదేవతలను పోత విగ్రహములను పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ 600 మంది మనుషులతో కూడా గవని ఎదుట వాకిట నిలిచిండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఎఫోదును గృహదేవతలను పోత విగ్రహములను పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారిని అడగగా వారు నీ ఊరకుండము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవిగాను ఉండుము, ఒకని ఇంటి వారికే యాజకుడవై ఉండుట నీకు మంచిదా, ఇజ్రాయేలీలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పోర్గిండ్ల వారు పోగై దానీలను వెంటాడి కలుసుకొని వారిని పిలవగా వారు తమ ముఖములను త్రిప్పుకొని మీకేమి కావాలను ఇట్లు గుంపు కూడనేలా అని మీకాను అడిగిరి. అందుకతడు నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోచున్నారే, ఇక నా యుద్ధ ఏమి ఉన్నదని మీకేమి కావాలనుచున్నారో అదే మన్న మాట అనగా దానీయులు నీ స్వరము మాలో ఎవనికి వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయెను. మీకా చేసుకొని దానిని అతని యుద్ధనున్న యాజకునిని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్ని చేత ఆ పట్టణమును కాల్చివేసిరి. ఆ సీదోనుకు దూరమైనందున వారికి అన్నిలతో సాంగత్యమేమీ లేనందున వారిలో ఎవడను తప్పించుకొనలేదు. అది బెత్రెహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇజ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి.
పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుగడను గెర్షోను కుమారుడైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. 19వ అధ్యాయము. ఒక లేవీయుడు తన భార్యను తీసుకొని వచ్చుటకు బెత్లెహేమునకు పోవడము. గిబియాలో ఒక ముసలివాడు తన గృహమునకు ఆహ్వానము ఇవ్వడము. షోకీరులు ఆమెను బలాత్కారము చేయటచే ఆమె అక్కడ మరణించడము. తదుపరి ఆయన చేయబోనిన కార్యం గురించి మనము 19వ అధ్యాయంలో చదువుకుంటాము. 19వ అధ్యాయము మొదటి నుంచి. ఇజ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రామీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచు ఉండెను. అతడు యూదా బెత్లెహేముల నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై తన పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి అగు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద నుండెను. గనక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారం పుచ్చుకొని తెప్పరిల్లిన తర్వాత త్రోవను వెళ్ళవచ్చునని అతని అల్లునితో అనగా వారిద్దరూ కూర్చండి అన్నపానములు పుచ్చుకొనిరి. తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు కూడా ఉండి సంతోషపడము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనిషినితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయం లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణమును బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువాల వరకు తడువు చేసి ఇద్దరు కూడా భోజనము చేసిరి. ఆ మనుషుడు తాను అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అగు అతని మామ, ఇదిగో ప్రొద్దుగుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండము, ఇదిగో ప్రొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువని లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. అతడు ఆ రాత్రి గడపనల్లక లేచి వెళ్ళి యెబూసును యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనక అతడి దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణపులో ప్రవేశించి దానిలో ఈ రాత్రి బ్రస చేయుదము, రండని అతని యజమానితో చెప్పగా అతని యజమానుడు, ఇజ్రాయేలు కానీ అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కానీ రామాలోనే కానీ ఈ రాత్రి బ్రస చేయదమనెను. అప్పుడు వారు సాగి వెళుచుండగా బెన్యామీల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధులలో నుండెను. బస చేయటకెవడనూ వారికి తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులను బెన్యామీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోనికి తన పని నుండి వచ్చెను.
అతడు ఎఫ్రామీల మన్య దేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. అతడు కనులెత్తి ఊరి సంత వీధులలో ప్రయాణిస్తుడైన ఆ మనిషిని చూచి, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు, ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రామీల మన్యము అవతలకు వెళుచున్నాము, నేను అక్కడి వాడను, నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడును తన ఇంట తన్ను చేర్చుకొనలేదు, అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికెత్తలకు నీ దాసులతో కూడా నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షరసమును ఉన్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు క్షేమమగును గాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట వారిని చేర్చుకొని వారి గాడిదలకు వరకు మేత సిద్ధపరచను. అప్పుడు వాడు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటకు తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన మనుషుడు వారి యొద్దకు వెళ్ళి, నా సహోదరులరా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చను గనుక మీరు ఈ వెర్రి పని చేయకూడి, ఇదిగో కన్యకైన నా కుమార్తెయును ఆ మనిషిని ఉపమత్నియు ఉన్నారు, నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను, మీరు వారిని నీచపరచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును, కానీ ఈ మనిషిని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను. కానీ అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను గనక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకును తన ఉపమత్తిని తీసుకొని పోగా, వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న మనిషిని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంట తలుపులను తీసి తన త్రోమను వెళ్ళుటకు బయలుదేరగా, అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునుడ దపడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు, లెమ్ము, వెళుదమనగా ఆమె ప్రత్యరమియకుండెను గనక అతడు గాడిద మీద ఆమె నుంచి లేచి తన చోటికి ప్రయాణం సాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పెట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇజ్రాయేలుల దిక్కులన్నిటికి ఆ ముక్కలను పంపాను. అప్పుడు దాన్ని చూసిన వారందరూ, ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చిన దినము మొదలుకొని నీటి వరకు ఇలాగూ పని జరుగుటైనను వినబడుటైనను లేదు, మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీని గురించి మాట్లాడనని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 20 అధ్యాయంలో ఇజ్రాయేలు సమాజమునకు తమకు సంభవించినది లేవీయుడు వివరించడము, వారు ఏకస్వరముతో తీర్మానము చేయడము, ఇజ్రాయేలు సుమారు 40,000 మంది ఒక్క దినమున మరణించడము, వారు దేవుని ప్రత్యక్షమును అడుగుట, బెన్యామీయులు కొందరు తప్ప చుట్టూనున్న అందరూ చంపబడుట, ఈ యొక్క విషయాలను మనము ఈ యొక్క అధ్యాయంలో మనము చదువుకుందాము. 20 అధ్యాయము. అంతటా ఇజ్రాయేల్ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబ వరకు గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జనసమూహమునకు చేరిన వారు ఇజ్రాయేలుల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై
కత్తిదూయు 400,000 కాలుబలము కూడుకొనిరి. ఇజ్రాయేలీలు మిస్పాకు వచ్చినారని బెన్యామీయులు వినిరి. ఇజ్రాయేలీలు ఈ చెడుతనము ఎట్లు వినబడెనో అది చెప్పుడని ఎడగగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీయుల గిబియాలో రాత్రి బస చేయటకై నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా, గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను. వారు ఇజ్రాయేలులో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇజ్రాయేలుల స్వాస్థమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇజ్రాయేలారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడెనను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడను తన గుడారమునకు వెళ్ళడు, ఎవడను ఇంటికి వెళ్ళడు, మనము గిబియా యెడల జరిగింపవలసిన దాన్ని నెరవేర్చుకుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీయుల గిబియాకు వచ్చి ఇజ్రాయేలీలలో జరిగిన వెరితనము విషయమై పగ తీర్చుకున్నటకు వెళ్ళు. వారికి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇజ్రాయేలీల గోత్రములన్నింటిలో 110 మంది మనుషులను, 1,000 100 మందిని, 10,000 1,000 మందిని ఏర్పరచుకుందాము రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇజ్రాయేలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇజ్రాయేలీలు బెన్యామీయులందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడితనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇజ్రాయేలుల నుండి దోషమును పరిహరింప చేయుదమని పలికింపగా, బెన్యామీయులు తమ సహోదరులకు ఇజ్రాయేలుల మాట విననలక యుద్ధమునకు బయలుదేరవలని తమ పట్టణముల నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీయులు తమ జనము సంఖ్యను మొత్తము చేయగా 730 అయిన గిబియా నివాసులు గాక, కత్తిదీయు సమర్థులై పట్టణముల నుండి వచ్చిన వారు 26,000 మందిరి. ఆ సమస్త జనములో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెలరాయి తప్పగా విసరగలవాడు. బెన్యామీయులు గాక ఇజ్రాయేలులో ఖడ్గముదుయు 400,000 మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి ఇజ్రాయేలీలు బెన్యామీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు, యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చెను. కాబట్టి ఇజ్రాయేలీలు ఉదయమున లేచి గిబియాకు ఎదురుగా దిగిరి ఇజ్రాయేలీలు బెన్యామీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు, ఇజ్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులుగా తీర్చగా, బెన్యామీయులు గిబియాల నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇజ్రాయేలులో 20,000 మందిని నేలకూర్చిరి. అయితే ఇజ్రాయేలు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇజ్రాయేలు పోయి సాయంకాలమున వరకు వారి ఎదుట ఏడ్చుచు, మా సహోదరైన బెన్యామీయులతో యుద్ధము చేయటకు తిరిగిపోదుమా అని యెహోవా యుద్ధ విచారణ చేయగా, యెహోవా వారితో యుద్ధము చేయబోడని సెలవిచ్చెను. కాబట్టి ఇజ్రాయేలు రెండవ దినమున బెన్యామీయులతో యుద్ధము చేరగా, ఆ రెండవ దినమున బెన్యామీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియా నుండి బయలుదేరి వచ్చి ఇజ్రాయేలులో 18,000 మందిని నేలకూర్చి సంహరించిరి. వీరందరూ కత్తిదూయివారు. అప్పుడు ఇజ్రాయేలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసము నుండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో
యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోనును మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలిచివాడు. ఇజ్రాయేలు మరలా మా సహోదరైన బెన్యామీన్లతో యుద్ధము నాకు పోదుమా మానదుమా అని యెహోవా యుద్ధ విచారణ చేయగా, యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చాను. అప్పుడు ఇజ్రాయేలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. మూడవ దినమున ఇజ్రాయేలు బెన్యామీన్లతో యుద్ధమునకు పోయి మునుపటి వలే గిబియా వారితో యుద్ధము చేటకు సిద్ధపడగా, బెన్యామీన్లు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునిపటి వలె ఇజ్రాయేలులో గాయపడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గంలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గంలో ఒకటి బేతిలనుకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోచున్నది. బెన్యామీయులు మునిపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకునేది. కానీ ఇజ్రాయేలు మనము పారిపోయి వారిని పట్టణంలో నుండి రాజమార్గంలోనికి రాజేయుదము రండని చెప్పుకొని ఉండిరి. ఇజ్రాయేలందరూ తమ చోట నుండి లేచి బయల్తమారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకున్న లోగా ఇజ్రాయేలు మాటుగాండ్రును తమ చోటు నుండి గిబియా బట్ట బయటి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇజ్రాయెల్ అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీయులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇజ్రాయేళ్ల చేత బెన్యామీయులను హతము చేయించి ఆ దినమున ఇజ్రాయేళ్లు బెన్యామీయులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దూయవారు. బెన్యామీయులు జరుగుదాన్ని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకునిరి. ఇజ్రాయేలులు తాము గిబియా మీద పెట్టిన మాటగాండ్రను నమ్మి బెన్యామీయులకు స్థలమిచ్చిరి. మాటనున్న వారు త్వరపడి గిబియాలో చొరపడి కత్తివాతను ఆ పట్టణంలోనికి వారినందరినీ హతము చేసిరి. ఇజ్రాయేలునకును మాటగాండ్రకును నిర్భయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేమనగా వారు పట్టణముల నుండి పొగ గొప్ప మేఘముల వలె లేచినట్లు చేయుటయే. ఇజ్రాయేలీలు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీయులు వీరు మొదటి యుద్ధములో అపజయముందినట్లు మన చేత ఓడిపోదురు కదా అనుకొని చంపనారంభించి ఇజ్రాయేలీలలో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. అయితే పట్టణం నుండి ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనారంభించిపగా బెన్యామీన్లు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను. ఇజ్రాయేలు తిరిగినప్పుడు బెన్యామీయులు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నుండి ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇజ్రాయేలుల ఎదుట వెనుకకు తిరిగిరి. గాని యుద్ధమున తరమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇజ్రాయేలీలు బెన్యామీయులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీయులలో 18,000 మంది మనుషులు పడిపోయి వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరి ఉన్న 5,000 మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీయులలో పడిపోయిన వారందరూ కత్తిదీయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇజ్రాయేలు బెన్యామీయుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదిగాక వారు తాము పట్టుకునే పట్టణములన్నింటినీ అగ్నిచేత కాల్చివేసిరి. 21వ అధ్యాయము.
ఇందులో బెన్యామీయుల నాశనమును గురించి ఇజ్రాయేలీలు విలపించుట, శేషించిన బెన్యామీయులకు భార్యలను దొరుకునట్లు సమాజ ప్రధానులు ఆలోచించుట. మొదటి నుంచి 21వ అధ్యాయము. ఇజ్రాయేలీలు తమలో ఎవడను తమ కుమార్తెను బెన్యామీయులకి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకుని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇజ్రాయేలీల దేవా, నేడు ఇజ్రాయేలీలలో ఒక గోత్రము లేకపోయేను, ఇది ఇజ్రాయేలీలకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలైనగా అట్టి వారికి నిత్యముగా మరణశిక్ష విధింపవలనని ఖండితముగా ప్రమాణం చేసి ఉండిరి. ఇజ్రాయేలీలు తమ సహోదరులైన బెన్యామీయులను గూర్చి పశ్చాత్తాపడి, నేడు ఒక గోత్రము ఇజ్రాయేలీలలో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది, మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేసి గదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇజ్రాయేలీ గోత్రములో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా, సమాజమునకు చేరిన యాబేషిల్గాదు నుండి సేనలోనికి ఎవడను రాలేదని తేలేను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్కిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్కిలాదు నివాసులందరినీ కత్తివాతను హతము చేయుడి. మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలనని చెప్పిరి. యాబేష్కిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా, కానాను దేశమందలి ఫిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి. ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీలతో మాట్లాడటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా, ఆ వేలను బెన్యామీయులను తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్కిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇజ్రాయేలీ గోత్రములో లోపము కలగజేసినట జనులు చూచి బెన్యామీయులను గూర్చి పశ్చాత్తాపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములలో స్త్రీలు నశించి ఉండ చూచి, మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనమేమి చేయదమని యోచింపగా, ఇజ్రాయేలీల నుండి ఒక గోత్రము తుడిచి వేయబడినట్లు బెన్యామీలలో తప్పించుకొనిన వారికి శాస్తముండవలనని, ఇజ్రాయేలీలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనికి ఇచ్చినడలా వాడు నిర్మూలము చేయబడినని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెళ్లికి ఇవ్వకూడదని చెప్పుకొనిచుండిరి. కాగా వారు బెన్యామీలతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కునున్న బేతేలు నుండి షికెముకు పోవు రాజమార్గమునకు తూర్పునున్న లెబానుకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా ఫిలోహులో జరుగునని చెప్పి బెన్యామీలను చూచి, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటను నుండి ఫీలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటల నుండి బయలుదేరవచ్చు. పెళ్లి చేసుకున్నటకు ప్రతి వాడును ఫీలోహు స్త్రీలలో ఒకదానిని పట్టుకొని బెన్యామీల దేశమునకు పారిపోవుడి. తర్వాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ ఎద్దకు వచ్చినడలా, మేము ఆయుధమును బట్టి వారిలో ప్రతి వానికిని పెళ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకు ఈడి,
ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనక మాకిచ్చినట్లుగా ఇయుడని వారితో చెప్పేదమనేది. కాగా బెన్యామీలు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటు పిమ్మట ఇజ్రాయేలులలో ప్రతి వాడును అక్కడ నుండి తమ గోత్ర స్థానములకు కుటుంబములకును పోయెను. అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వస్థలములకు పోయిరి. ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చెను. మనము ఇంతవరకు ఇన్ని అధ్యాయాలు చదువుకున్నాము. ఈ యొక్క సమయంలో అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున దేవ, మీకు వందనములు తండ్రి. ఇదిగో దేవ, న్యాయాధిపతుల గ్రంథములో చివరి 5 అధ్యాయములు మేము చదువుకున్నాము తండ్రి. అప్పుడు జరిగిన చరిత్ర అంతే తండ్రి మేము తెలుసుకుని ఉంటున్నాము తండ్రి. అలాగే మిగిలిన ప్రతి గ్రంథమును కూడా మేము చదివి బైబిల్లో ఉన్నటువంటి అన్ని సంగతులను మేము తెలుసుకునేలాగా సహాయం చేయండి. మీ మనస్సును మా మనసులో మరి దాచుకొని ప్రతి మాటను మీ యొక్క ఆలోచన ప్రకారంగా ఆలోచించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా దేశం మీద, దేశ ప్రజల మీద, ప్రపంచం మీద, ప్రపంచ ప్రజల మీద కనికరము చూపి తండ్రి, దయచేసి మా అందరి పాపముల నిమిత్తము తండ్రి మీరు కరుణ చూపి మిమ్మల్ని క్షమించి ఇదిగో ఈ కరోనా వైరస్ను మాకు దూరం చేయమని బ్రతిమాలచు. కరోనా బారిన ప్రతి వాడిన పడినటువంటి ప్రతి బిడ్డకు తండ్రి మీరు ఆరోగ్యమును, స్వస్థతను దయచేయమని, వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండమని, మిమ్మల్ని ఇంకా విశ్వసింపని, అనేక మంది మననేత్రములు తెరవమని మీ కుమారుడైన క్రీస్తు చేసిన నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. టేక్ కేర్. స్టే అట్ హోమ్. బాయ్ బాయ్.